హరిహోం అస్మద్ శ్రీశైలేశ దయాపాత్రం దీపక్ఖ్యాతి గుణార్ణం యతీంద్ర ప్రోణం వందే రమ్యజా మాతరమునిం లక్ష్మీనాథ సమారంభం నాదయామున మధ్యం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. నేడు మనకు ధనుర్మాసం ప్రారంభమై మూడో రోజు 16 తారీఖు సాయంకాలం 5:40 తిరుపావై ధనుర్మాసం ప్రారంభమై నేటికి మూడో రోజు. ఈరోజు అనగా 18/12/2018 మంగళవారం రోజు వైకుంఠ ఏకాదశి మరియు గీతా జయంతి పర్వదిన సందర్భంగా మన కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి దేవాలయ ప్రాంగణం అఖిలాండకుడి బ్రహ్మణ్యకలి వెంకటేశ్వర సన్నిధిలో తిరుపావై ధనుర్మాసం జరుగుతుంది. నేడు ఉదయం 4:30 స్వామివారికి అష్టోత్తరాలు అభిషేకం చేసేసి 108 విష్ణు సహస్ర నామాలతోని స్వామివారికి పూలమాలలు వేయడం జరిగింది. మిగతా భక్తులందరికీ తెచ్చినటువంటి ప్రసాదాలు వినియోగం చేసేసి నేటి వైకుంఠ ఏకాదశి గీతా జయంతి యొక్క విశిష్టతను భక్తులందరికీ తెలియపరచడం జరిగింది. ఈ 16 తారీఖు నుండి విశేష కార్యక్రమాలు అనగా ఈరోజు అనగా వైకుంఠ ఏకాదశి, తరువాత 8 తారీఖు 1/8/2019 మంగళవారం రోజు కూడా అన్నయోగం అనేటువంటి యొక్క పాశ్రమంతో స్వామివారికి, గోదాదేవికి, వెంకటేశ్వర స్వామికి మంగళదీపంతో మంగళ శాస్త్రం ఇవ్వడం జరుగుతుంది. 11/1/2019 శుక్రవారం కూడా కూడారయ్యను పాశ్రమంతో 108 పాత్రల్లో విశేషమైన యొక్క పాయసాన్ని ఏర్పాటు చేసేసి స్వామివారికి నివేదన చేసేసి దాని యొక్క విశిష్టతను తెలపడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కూడారై పవిత్రత ఏంటంటే మనం పాయసాన్ని గ్లాసులో పోసుకొని తాగుతున్నప్పుడు అమ్మవారు, మన గోదా అమ్మవారు చెప్పినట్టుగా తాగుతున్నప్పుడు మన మోచేయి నుంచి కారుతూ ఉండాలన్నట్టు, ఆ విధంగా దాని యొక్క విశిష్టత మనకు 11 తారీఖు శుక్రవారం జరుగుతుంది. చివరి ఈ రోజు అనే యొక్క పర్వదినం మనకు 14/14/2019 సోమవారం రోజున శ్వేతార్క మూల గణపతి ఆలయ ప్రాంగణే వెంకటేశ్వర సన్నిధిలో శ్రీ గోదారంగనాథుల కళ్యాణోత్సవం, తదుపరి తీర్థప్రసాదం, తది ఆరాధన అనగా అందరితో భక్తులందరితో సహా పంక్తి భోజనం చేయడం జరుగుతుంది. దానితో ధనుర్మాసం మనకు ముగుస్తుందని తెలపడమైంది. ఏకాదశి అనగానే విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. చాలామంది ఏకాదశి రోజున ఒక్క పొద్దు ఉండి ఉపవాసం ఉండి సాయంకాలం ఏదైనా అల్పహారం తీసుకొని ఉదయం ఏకాదశి ఒక్క పొద్దుతో ద్వాదశి తెల్లవారి మళ్ళీ కాలకృత్యాలు తీర్చుకొని స్వామివారికి దీపారాధన చేసి వాళ్ళ ఇష్టదేవుని దీపారాధన చేసి ఏదైనా నైవేద్యం ఏర్పాటు చేసుకొని ఒక్క పొద్దు ఇడిచినప్పుడు చాలా విష్ణుమూర్తి అనుగ్రహిస్తుంటాడు. ఎవరైతే ఏ గృహిణులైతే ఏ భక్తులైతే ఏకాదశి ఒక్క పొద్దుండి ద్వాదశి రోజు ఒక్క పొద్దు ఇడుస్తుంది పుచ్చుకుంటారో వాళ్ళ ఇంట్లో ఎలాంటి వాసుదోషాలు ఏమి ఉండకుండా దాంపత్యం బాగుంటుంది, వాళ్ళ సంతానం బాగుంటుంది, ఉన్నత స్థానంలో ఉంటారు, ఎల్లవేళలా ఆ భగవత్ కృపా కటాక్షం కలిగి ఉంటుందని తెలుపుతున్నాం. జై.